ఓ పార్టీ గుర్తుతో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం దిగజారిన రాజకీయమని వలసల ఎమ్మెల్యేలను విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ వైకాపా నాయకుడు శిల్పా చక్రపాణి. కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు తో టీడీపీకు వన్నెలో వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు ఆయన. నిన్న చిన్నదాని ఈ పర్మిషన్ ఏం సంబంధం అయ్యా మీకు పర్మిషన్ గురించి పోలీస్ శాఖ చూసుకోవాలి. మీరా పోలీస్ శాఖ? మీరే పోలీస్ శాఖ అవుతారు, మీరే ఛానళ్లలో పిలుస్తారు, మీరే ఛానల్లో చర్చ పెడతారు. దీనికి రాజధాని తెలియాల్సిన అవసరం లేదు. మీ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు జనాలు భ్రమరథం పట్టబోతా ఉన్నారు. రైతాంగం వెన్నంట నడవబోతా ఉన్నారు. తండ్రి విఘాతంలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆశీర్వదించబోతా ఉన్నారు. కాబట్టి మీరు చేసినటువంటి కుటిల రాజకీయాలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పటికే 5 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట మాలాంటి వాళ్ళ 5 మంది బయటకు వచ్చారు. ఇంకా 16 చోట్ల ఒక కత్తి ఒక వరలో 2 కత్తులు ఇప్పుడే ప్రసక్తే లేదు. ఆ రోజు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి 2014లో 75 చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితి. నాకైతే కర్నూలులో మీరందరికీ తెలిసిన విషయమే, ఆర్లగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, నంది కొట్టుకూరు కావచ్చు, పాణ్యం కావచ్చు, కర్నూలు కావచ్చు, కోడుమూరు కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఆలూరు కావచ్చు, కర్నూలు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి 8 చోట్ల అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఏమైందయ్యా? ఆ రోజు దొరకకుండా పోయారా? జగన్మోహన్ రెడ్డి గారు భయపడాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులు కొరవలేదు. ఈ ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా ఉన్నారని కూడా తెలియపరుస్తా ఉన్నా. జిల్లాలోనే ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్నారు కావాల్సినంత మంది. ఈ పార్టీ భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలుపు కాల్చిన అవసరం లేదు. ఒక 6 నెలల తర్వాత చెప్తాను ఇలా కథ. ఆడబోతాం ఆట మళ్ళా ఆ రోజు మళ్ళీ కూడా తెలుస్తాది. ఆ రోజు ఒక 6 నెలలు ఆగితే వీళ్ళకి అధికారులు బలకరు, ఏ నాయకుడు పిలిచినా దొరకడు. త్వరలోనే ఆ పార్టీ పరిస్థితి ఏందో మీరే చూస్తారని కూడా తెలియపరుస్తా ఉన్నారు. నంద్యాల నంద్యాల అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఆ రోజు దమ్ముంటే ఛాలెంజ్ చేశాం మీ అన్నదమ్ములం. మీరు వద్దు, జగన్మోహన్ రెడ్డి వద్దు, మీరంతా ఎల్లిపండయ్యా మా జిల్లాను వదిలిపెట్టి మేము నంద్యాలలో ఉన్నటువంటి వ్యక్తులు మేము తేల్చుకుంటామని చెప్పి ఆ రోజు చెప్తే ఒక్క మహానుభావుడు కూడా సమాధానం చెప్పిన పాపాన్ని అవ్వాలి.